హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని చెప్పి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. అసలు ఆ వ్యాఖ్య ఎందుకు అన్నారు, ఎప్పుడన్నారు, ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఈ వ్యాఖ్య అసలు ఎందుకు చేశారు, ఆయన ఉద్దేశం ఏంటి? రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివిటీకి ప్రత్యామ్నాయ పదంలా ఉంది ఒకప్పుడు, ఇప్పుడు కాంట్రవర్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని మనం చెప్పచ్చు. ఈ కాంట్రవర్సీ కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీ కావాలని, ఎదుటి వాళ్ళ నుంచి కుచ్చి కుచ్చి ప్రశ్నలు అడిగించుకోవాలని, లేదా ఎదుటి వాళ్ళని బాగా టెంప్టేట్ చేయాలని, ఈ విధంగా ఉంటాయి అన్నమాటలు. అయితే వాస్తవానికి ఇతను వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండదు, ప్రేమ ఉండదు. కానీ వర్మ మీరు ఇలా చేయకూడదని ఖచ్చితంగా అదే చేస్తాడు. నువ్వు ఇలా ఉండకూడదంటే అలాగే ఎందుకు ఉండకూడదని అదే చేసి చూపిస్తుంటాడు. అంటే ఈ విధానానికి ఆయనకేం కోపం ఉండదు, బట్ ఎదుటి కూడా వద్దన్న దానికి కాసింత ఎక్కువ చేయడానికో, ఎందుకు కాదనో ఎందుకు అవునో మీరు చెప్పాల్సి ఉంటుంది, లేదా నేను తెలుసుకుంటా. ఈ తత్వంలో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చేటువంటి వివాదాలు కానీ ఈ చర్చ ఇదంతా కూడా. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఏ రాజకీయ పార్టీకి అతీతుడు. పార్టీల పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఏ విధంగా ప్రేమాను అభిమానాలు లేవు ఆయనకు. స్పష్టంగా చెప్తుంటారు ఆయన మాటల్లో కానీ, ఇంటర్వ్యూలో చూస్తున్నా ఇదంతా నాన్ సెన్స్ అంటాడు. అంటే ఈ బంధాలు, బంధుబంధాలు, మనుషులు, మానవత్వము, ఇదంతా ట్రాష్ అనేది ఆయన ఉద్దేశం. అంటే అయ్యో పాపం కూడా అనవద్దు, పాపంగా పిలవబడద్దు. అంటే ఒక కనీసం సొంత వ్యక్తులు అంటే తల్లిదండ్రులు, కూతురు మీద కూడా ఆయనకి ఎలాంటి సెంటిమెంట్ లేనట్టుగా వ్యవహరిస్తున్న తయారీ చూపిస్తుంటారు. అదంతా కూడా స్క్రీన్కు లేదా టీవీల మీద కనబడి మాట్లాడటానికే కానీ వ్యక్తిగతంగా ఆయనకు అన్నీ ఉన్నాయని కూడా కొందరు అంటుంటారు. సరే, ఏదున్నా కూడా ఆయన పర్సనల్ లైఫ్లోకి మనం పోకుండా ఆయన ఏం మాట్లాడేది అని చూసిన ప్రకారం చూస్తే ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండదు, ఇవన్నీ వీటి మీద నమ్మకాలు లేవు. అయినా కూడా ఈ రాజకీయాలు ఎందుకు ఏలు పెడుతున్నాడు అంటే నేను అట్టయ్యాను, నేను అట్టయ్యాను అనే విషయం ఆయనకి ఆయన ఎప్పుడు కూడా మదిలో తెలుస్తుంది. బహుశా ఒకసారి చంద్రబాబు నాయుడు ఈయనని ఎయిర్పోర్ట్లోనే ఆపే నిర్వహించే ప్రయత్నం చేయడం తోటి, నువ్వు నన్ను ఎయిర్పోర్ట్లో ఆపావు, నీ బలం లేకుండా చూస్తా అంటూ, ఇతను ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, ఆయన అంటే గిట్టని వాళ్ళు, లేదా ఆయనని రాజకీయంగా ఓడించాలనుకున్న వాళ్ళతో స్నేహం పెంచాడు, లేదా రిలేషన్స్ పెంచుకొని వెళ్ళాడు, లేదా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు, తద్వారానే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సినిమాలు చేయడం అనేది ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకొచ్చుకొని, అందులోని భాగంగానే మొదట ఫస్ట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీసి, చంద్రబాబు నాయుడు వంటి కుట్రలు ఏ విధంగా జరిగాయి, ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా మభ్యపెడుతూ మోసం చేస్తూ ఆయన నగదొక్కాడు అంటూ ఒక విభాగం తీసిన తర్వాత, వ్యూహం చిత్రం తీసుకొస్తూ దీంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అవడానికి కష్టపడ్డాడు, ఆ పరంపర అంతా కూడా వ్యూహంను చిత్రీకరించాడు. అది వివిధ రకాల వివాదాలు కోర్టులో కండిషన్లతో ఆగిపోయి ఉంది, చివరకు విడుదలకు సిద్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి జైలుకు వెళ్ళేంత వరకు ఏం జరిగిందో అది కూడా శపథం అనే చిత్రంలో ఆయన నిర్మించడం జరిగింది. ఈ రెండు చిత్రాల తాలూకు ప్రమోషన్ కోసం నిన్న ఈవెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలతో మాట్లాడుతూ, ప్రెస్లో మాట్లాడినట్టు, యాదృచ్ఛికంగా మాట్లాడిన, యథాపలంగా మాట్లాడినటువంటి వాక్యలో భాగంగా ఇది, ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు లోకేష్ కాదు, జూనియర్ ఎన్టీఆరే కదా అంటూ మీరు ట్వీట్ చేశారు కదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఓహో అవును చేశాను, ఎందుకు చేశాడు, అప్పుడు వడక తాగి ఉండుండొచ్చు అందువలన చేశాడు అన్నాడు. బాగుంది, వడక తాగినప్పుడు అలా వాక్యాలు చేశాడు, అదే వడక తాగకుంటే మీరు ఇంకేం చేస్తారు అంటే ఇంకా వివాదాస్పదమైన వాక్యం చేశాడు. అదే కాంట్రవర్షన్ అంటే దాంతకన్నా మించిన వాక్యం అంటే, బహుశా సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ మహానటుడు అంటాను, గొప్పవాడు అని అంటాను, నష్టం ఏంటి అని ఎదురు ప్రశ్నించాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆయనకు ఎన్టీ రామారావు మీద, సీనియర్ ఎన్టీ రామారావు మీద ఏ విధమైన ద్వేషము లేదు, ప్రేమ లేదు. అక్కడ ఉన్నది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూస్తే ఎన్టీ రామారావు మీద కన్సర్న్గా తీశాడని చెప్పొచ్చు అక్కడ. కానీ అదే ఎన్టీ రామారావుని ఈరోజు కించపరచడం, తక్కువ లేదు చూస్తే అంతకన్నా ఆయన మనవణ్ణి హై లెవెల్లో చూపిస్తడం అంటే ఖచ్చితంగా ఇది కాంట్రవర్షన్ కోసమే, లేదా మీరు అడిగారు కాబట్టి మీకు వార్త కావాలి కాబట్టి, మీకు వైరల్ ఐటెం కావాలి కాబట్టి ఇస్తున్నట్టుగానే చూడాలి తప్పించి, అంతకు మించినటువంటి చెడు ఉద్దేశాలు ఈయనకేముండవు. ఎందుకంటే ఆయనను కంపేర్ చేసి, ఈయనను కంపేర్ చేసి, ఈయన నటన చౌతుర్యము, ఇతని నటన చౌతుర్యము, ఆయన ప్రజాసేవలు, ఈయన ప్రజాసేవలు లిస్ట్ రాసుకొని చెక్ చేసి ఇద్దరికి ఏదో మార్కులు ఇచ్చి శభాష్ అనిపించాల్సినంత ఆలోచన ధోరణి కానీ, వ్యక్తిగత ధోరణి కానీ రామ్ గోపాల్ వర్మకి ఉండదు. జస్ట్ మిమ్మల్ని ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తున్నప్పుడు మీరేం అడిగినా సరే కాంట్రవర్షన్గా చెప్తాను అనే ఉద్దేశంతో ఏదో ఒకటి టెంప్టింగ్గా మాట్లాడడం అనేది వర్మకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అందులో భాగంగా చూడాలి తప్పించి, నిజంగా మామూలుగా మనం వ్యవహారికంగా చెప్పాలి అంటే సీనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి
వ్యత్యాసాలు భేదాలు గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తరం వేరు, ఈయన తరం వేరు. ఆయన పిరియాడికలు వేరు, ఈయన పిరియాడికలు వేరు. ఆయన వయసు వేరు, ఈయన వయసు వేరు. ఆయన సమకాలికులు కాదు. వాళ్ళు ఏమైనా ఇంటి నుంచి ఆ వారసత్వంగా వచ్చినటువంటి నటుడే జూనియర్ ఎన్టీఆర్. స్వయాన తాతగారు పెట్టిన పేరు, తాత వారసత్వాన్ని, తార నటనా వారసత్వాన్ని కానీ అభిమాన వాళ్ళ నుంచి తీసుకునేటువంటి వారసత్వాన్ని తీసుకున్నాడే. కానీ అంటే ఈ రకంగా తీసుకున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడిగా చెప్పాలి. అయినా కూడా ఈ కంపారిటివ్ అనేది ఎన్టీ రామారావుతో పోల్చాల్సినంత గొప్పతనం కూడా జూనియర్ ఎన్టీఆర్ లేదు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కంపారిటివ్కి ఏ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఇతను ఒక ఈ తరానికి చెందినవాడు, ఇప్పటి ఉన్నతవాడు, యువకుడు. మా అంటే 30-35 ఏళ్ళ వాడు. కానీ ఎన్టీ రామారావు ఒక 70 ఏళ్ళ చరిత్ర కలిగినవాడు. నటన జీవితంలో కానీ రాజకీయ చరిత్రలో కానీ రికార్డు సృష్టించినవాడు, సేవ చేసినవాడు. ఆయనకు ఈయనకు రెండింటికి కలిపి పోటీ పెట్టి చూడడం అనేది నిజంగా అవివేకం అవుతుంది. అది సారూప్యత లేని విషయం. అట్లాంటి దాన్ని రెండు ముడిపెట్టి వ్యాఖ్యానించడం ఖచ్చితంగా అది వైరల్ అవ్వడానికో వివాదం అవ్వడానికే కానీ చూడాలి తప్పించి, ఇప్పుడు మనసీమ టోటల్గా చెప్పేది ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి వెళ్ళినా ఏ వాక్యం చేసినా వివాదం కోసం చేశాడని చెప్పాలి, లేదా ఎదుటివాడిని టెంప్ట్ చేయడం కోసం చెప్పినట్టుగా చూడాలి. కానీ ఈ వివాదంలోకి లేదా ఎన్టీ రామారావు గొప్పవాడా, జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడా అని చర్చించాల్సిన అవసరం కూడా మనకు లేదు.